పదేళ్ల కింద ఎట్లుండే తెలంగాణ? కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, వలస బతుకులు, సాగునీళ్ళు లేవు, కరెంటు రాదు. వత్తే దేవుందా, పటాకులు కాలినట్టు మోటార్లు కాలుడు, ట్రాన్స్ఫార్మర్లు కాలుడు. ఆ గోస యాడ్ చేసుకుంటే ఒకసారి భయం భయమైతుంది. మోటార్ కాలింది అనగానే, ట్రాన్స్ఫార్మర్ కాలింది అని తీ బావికి 2000 తీయిరా, వసూలు చేయండి. ట్రాక్టర్లో పెట్టుకొని పోతే వాని దయ. అంత గోస అనుభవించింది తెలంగాణ. ఇవాళ ఎక్కడికి వచ్చింది? 24 గంటల కరెంటు ఇండియా మొత్తంలో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణలో ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు పోయి మొన్న కర్ణాటకల కోజుడు పోతే 20 గంటలు ఇద్దామని నరికారు, ఎలంకల పడ్డారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మన గద్వాల కాడ మన కొడంగల్ కాడ ధర్నాలు చేస్తారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, వాళ్ళ పంటలు ఎండిపోతూ ఉన్నాయి పాపం. 5 గంటలు కూడా ఇస్తలేరు. ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయండి, ఇండియా మొత్తంలో ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు. పెద్ద పెద్ద సిపాయిలు వస్తారు కదా ఇప్పుడు, ఇక బీజేపీకి దిగుతారు ముఖ్యమంత్రులు. వాడు మన దానిలో 10% లేడు, వాడు మనకు నీతి చెప్తానికి వస్తాడు. వాని దగ్గర మంచినీళ్ళు దిక్కులే, వాడు మనకు చెప్తానికి వస్తాడు. వాని దగ్గర కరెంట్ ఇయ్యాడు, ఆడ పొలాలు ఎండుతున్నాయి, మనకు ఉపన్యాసాలు చెప్తానికి వస్తారు సన్నాసులు. కాబట్టి మీరు విచారించాలి, ఎవరు ఎవరికి ఉపన్యాసం చెప్తున్నారనేది. భారతదేశానికి ఒక మార్గదర్శనం చూపించే పద్ధతికి ఈ 10 ఏళ్లలో తెలంగాణను తయారు చేసినాం. అది మంచినీళ్ళ రంగం కావచ్చు, ఇండియాలో ఒకటే ఒక్క స్టేటు, అది మన అప్పర్ ప్లాట్ కావచ్చు, మన్ననూరు కావచ్చు, అమరాబాద్ కావచ్చు. అక్కడ నీళ్ళు పోతాయని వాడు కల కూడా కనలే. నాకు కూడా చెప్పింది అధికారులు, 680 మీటర్ల ఎత్తున్న సార్, 680 ఉండని 1200 నీళ్ళు పోవాలి బిడ్డ, లేకపోతే చంపేస్తా అని చెప్పిన నేను. పోయింది ఇవాళ ఇక్కడనే కాదు, ఆదిలాబాద్ గోండుగూడాలలో, కోయగూడాలలో, లంబాడి తండాలలో ప్రతి ఇంట్లో ఎవరి ఇంటి ముందర వాళ్ళకు నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం తెలంగాణ. వాటికేనే అవుతుందా? ఇవి నరికితే అవుతా? అది నువ్వు కొడంగల్కి అత్తవా, కోడవలు పట్టుకొని అత్తవా? కేసీఆర్ దమ్ము సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూసే, నువ్వు చూడాను, నేను చూడాను. కేసీఆర్ దమ్మేందుకు ఎదురుకున్నదంతా కేసీఆర్ దమ్ము కాదు ఇది. ఈ దమ్ముగిట గట్టిగా బయలుదేరితే దుమ్ము దుమ్ములు ఇవ్వది, లేవ్వాలి. నవంబర్, దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా, నవంబర్ 30 నాడు దుమ్ము రేగాలి. మళ్ళా బ్రహ్మాండమైన మేయాడుతో బాలరాజు గెలిచి రావాలని మీ అందరికి మనం చేస్తా ఉన్నాం.